శరీరములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రామముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు విరామం తర్వాత కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం స్వర విన్యాసాలను కలబోసి చిన్నారులు గానం చేసే సమయం ఆసన్నమైంది. పీలు గౌరీ మనోహరి రాగఛాయల్లో సాగే ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచారి, గానం చేస్తున్నవారు శ్రీ ధృతి కార్తికేయ. చుక్క
సరిగరిగ సగరి సానిధ పమ పరిని సా నీ సరిగరిగ సగరి గమ 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 ని పగరి పేరేంటి? ఉద్ధృతి. ఉద్ధృతి ఇందులో కనబడిందిగా, మరి మహోద్ధృతి చాలా చక్కగా వాడారు ఇద్దరు. ఇది రెండు మూడు రాగాలు ఉన్నాయి ఇందులో. నాగమాలిక నాలుగైదు రాగాలు వినపడి నాకు. అవును సార్, కానీ చరణాల్లో చేంజ్ అవుతూ ప్రతి లైన్కి చేంజ్ అవుతుంది సార్. ప్రతి లైన్కి నీలో క్లారిటీ ఉంది బాగా. నీ పాట కన్నా నీ మాటకి చప్పట్లు పడి వీడు. అదే మెయింటైన్ చేయి నువ్వు. ఏదైనా సరే మనం అన్నది మన భావాలని అణగదొక్కకూడదు, బోల్డ్గా చెప్పాలి బయటికి. పాటలోంచి మాట, మాటలోంచి పాట పరస్పరం డెవలప్ అవుతాయి. మీరు చాలా చక్కగా పడారు ఇద్దరు కూడా. చిక్కవద్దు. ఏంటి చిక్కవద్దు అంటే? ఏంటి మీనింగ్ అంతవరకు? చిక్కుకోవద్దు తెలుగు ప్రపంచంలో అంటే మోహాలకి. అవును, చాలా చక్కగా చెప్తున్నారు. అది కీర్తన, కీర్తనలో ఉన్న భావం అది. దాన్ని మీరు మీ కెరీర్లో పెట్టుకుంటుంటే మీరు ఎటువంటి అడ్డులు వచ్చినా సరే వాటికి మీరు లొంగకూడదు. మీరు ప్రాక్టీస్ చేయాలి, మంచి గాయని గాయకులుగా పేరు తెచ్చుకోవాలి. గాడ్ బ్లెస్ యు. ధన్యవాదాలు. దేశ దేశాల్లో తన మురళీగాన విన్యాసంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ సంగీత విద్వాంసులు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఎన్నో అన్నమాచార్యులు వారి సంకీర్తనలకి స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ తాళ్ళూరి నాగరాజు గారి మురళీనాదాన్ని విని ఆస్వాదిద్దాం. Thank you.
చక్కటి గంగా ప్రవాహంలా వినిపించిన వేణునాదం, నానాటి బతుకు నాటకం, కానక కన్నది కైవల్యం, చాలా అద్భుతంగా ఉందండి. ధన్యులు అయ్యారు, మేమందరం విని ధన్యులయ్యాం. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన, మీ వేణుగాన ప్రదర్శన ఇలా వీక్షించటం, మిమ్మల్ని వెనకాల స్వామివారిని చూస్తూ వారికి నివేదించిన తీరు అత్యద్భుతంగా ఉంది. ధన్యవాదాలు మీకు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పార్టిసిపేట్ చేయడమే మహద్భాగ్యం. ఆ భాగ్యం కలిగించిన రాఘవేంద్రరావు గారికి, SVBC ఛానల్ వారికి అందరికీ ధన్యవాదాలు. చక్కటి ప్రయాణం సాగింది. 70 కృతులు మంచివి నేను కంపోజ్ చేశాను, మంచి సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ నేను సోలో వాయించాలన్నటువంటిది ఆ వర్క్ బిజీలో పడి అవ్వలేదు. ఆ బాకీ మిగిలిపోయింది. ముడుపు కడితే వచ్చి చెల్లించాలి కదా, అందుగురించి వచ్చి చెల్లిస్తాను నేను. సో వచ్చాను, చెల్లించాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన మేడసాని మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యులేను సార్, మళ్ళా మళ్ళీ మా కార్యక్రమానికి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సంచిక ఇంతటితో సమాప్తం. స్వస్తి. ఈ పాటి వారమింతే మంకుదన నేల మా మాట వినరాదా, మంకుదన నేల మా మాట వినరాదా. బ్రహ్మమంత్రము తానై ఉన్నాడు రాముడు, దారుణిలో చెలు ఉందే దశరథ రాముడు. పట్టాభిషేకం.